ಭಾಗ್ಯನಗರ ಭಕ್ತರಂದರೆ ನಮಸ್ಕಾರಪೂರ್ವಕಂಗಾ ವಿಜ್ಞಪ್ತಿ ಚೇಸೇದೆ ಅಂತಂದ್ರೆ, ಈಸಾರಿ ಕರೋನಾ ವಲ್ಲ ಉಪಾಕ್ರಮಾನಿಕಿ మేమందరం ఒకచోట చేరలోకపోతున్నాము. అయినప్పటికీ భగవంతుడు భయకృత్ భయనాశన ఆన్లైన్ మూలకంగా మనమంతా చేరొచ్చు. మన ఇంట్లోనే ఉండి మనము ఉపాకర్మాన్ని చేసుకోగలము. సరిగ్గా 7:30 ఉపాకర్మం శ్రీమఠంలో ఆరంభమవుతుంది. ఆన్లైన్లో దాన్ని మీరు చూసి అక్కడ పురోహితులు చెప్పేటువంటి విధులని అనుసరిస్తే మీరు ఉపాక్రమం చేసుకున్నట్టు అవుతారు. దీనికి కావలసిన పదార్థాలన్నీ మేము వాట్సాప్ ద్వారా లిస్టును పంపిస్తాము. మీ ఇంట్లో కొత్తగా ఉపనయనం చేసుకున్న వటువులు ఉంటే నూతన ఉపాక్రమం, దానికి కావలసిన పదార్థాలు వేరు, నిత్యోపాకర్మానికి కావలసిన పదార్థాలు వేరు. వాటిని విడివిడిగా మేము వాట్సాప్ ద్వారా పంపిస్తాము. ఆ పదార్థాలన్నీ మీరు చేకూర్చుకొని మీరు సరిగ్గా 7:30 మీరు కూర్చొని ఉంటే ఆ విధులను మేము చెప్తూ ఉంటాము. వాటిని అనుసరిస్తే ఉపాకర్మం పూర్తవుతుంది. 7:30 యజుర్వేదం వాళ్లకు 3వ తారీఖు, ఋగ్వేదం వాళ్లకు 4వ తారీఖు. ఋగ్వేదం వాళ్ళకి శ్రవణ నక్షత్రం చాలా శ్రేష్టం, అందుకు గాను 4వ తారీఖు శ్రవణ పడింది కాబట్టి ఆ రోజు ఋగ్వేదం వాళ్ళకి. యజుర్వేదం వాళ్ళకి పౌర్ణమి శ్రేష్టం కాబట్టి పౌర్ణమి నాడు యజుర్వేదం ఉపాకర్మం ఉంటుంది. ఈ రెండు ఉపాకర్మాలు కూడా శ్రీమఠంలో జరుగుతాయి. దాని ప్రత్యక్ష ప్రసారణం ఉంటుంది కాబట్టి మీరు దాన్ని చూస్తూ అక్కడ చెప్పబడే విధులను అనుసరిస్తూ ఉంటే మీరు కూడా ఆ ఉపాకర్మంలో భాగం వహించినట్టే. మీ అందరి తరఫున శ్రీమఠంలో హోమాన్ని నెరవేరుస్తాము. తామందరూ కూడా దాన్ని చూసి ఆనందించి అక్కడ చెప్పబడే విధులని అనుసరించి యజ్ఞోపవీతాన్ని ధరించి ఉపాకర్మాన్ని మీరు నిర్వహించుకున్నట్టు అవుతుంది. ఇందులో ఉపాకర్మాన్ని ఎందుకు తాను చేయాలి అనేది ఒక ప్రశ్న. దానికి వేదాలను అభ్యసించాలి. ఆ అభ్యసించిన వేదాలను మనము ఎప్పుడు వాటిని అధ్యయనం చేస్తూ ఉండాలి. ఇది శాస్త్రం నియమం. కానీ నేటి కాలంలో వేదాధ్యయనమే దూరతో కష్టమవుతుంది. అలాంటప్పటికీ కూడా ఏదో చేసే గాయత్రి కానీ పురుష సూక్తము ఏదైనా మేము నేర్చుకున్న కొన్ని సూక్తాలైనా మనకు అవి ఫలితాన్ని కలిగించాలి, ఫలితాన్ని ఇవ్వాలి అంటే మేము ఈ ఉపాకర్మాన్ని తప్పనిసరిగా ఆచరించాలి. ఉపాకర్మాన్ని ఆచరిస్తే ఆ వేదాల ఒక అభిమాని దేవతలకు ఋషులకు చాలా ఆనందం కలుగుతుంది, ఆప్యాయనం కలుగుతుంది. దాని ద్వారా మనకు ఆ వేదాలు సిద్ధిస్తాయి. ఇటువంటి ఒక మంచి సదవకాశం మనకు ఈ ఉపాకర్మం కలిగిస్తుంది. అంచేత ఈ ఉపాకర్మం అత్యంత అనివార్యమైనది, ఆవశ్యకమైనది. మీరందరి తరఫున మఠంలో మేము ఆచరిస్తున్నాము. మీరందరూ దాని ప్రత్యేక ప్రసారాన్ని చూస్తూ అక్కడ చెప్పబడే విధులను అనుసరిస్తూ యజ్ఞోపవీత ధారణం చేసి ఉపాకర్మంలో పాల్గొనాలి అని కోరుతున్నాను. శ్రీకృష్ణారావు.